బిల్లు వస్తేనే వామ్మో అనుకునే. ఇప్పుడు 3,000-4,000 కడుతున్నా యూనిట్లు అంతే. నేను ఏమన్నా దాంట్లో నుంచి లేకపోతే కరెంట్ ఏమైనా పిండితోనే ధర పెరిగిపోతుంది, ధర పెరిగిపోతుంది. ఇవాళ రోజున నేను గనక నెలకు ఒక 50,000 సంపాదించకపోతే బతకలేను. అంతే, ఇది మధ్యతరగతి బతుకు. ఈ మధ్యతరగతి ఆ ఫ్రీల దగ్గర కొట్టుకోలేడు. అదే కదా, కాబట్టి ఎవడి కర్మానికి వాడే బాధ్యుడు. ఇప్పుడు ఉచితాలు మొన్నటిదాకా శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ శ్రీలంక వెనుజులాల కంటే దారుణమైన ఆఫ్రికా ఖండంలోని పరిస్థితులు వస్తాయి, మనకి సిద్ధపడాలి. లేదు వద్దనుకుంటే గనక పబ్లిక్ ఎక్కడతో ఆపాలి. అదే ఒప్పించారా చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని, రేపు ఆ వేదిక మీద కనబడబోతున్నారు, అఫీషియల్ గా డిక్లేర్ చేస్తారు, వస్తున్నారు బాలయ్య గారు కూడా వస్తున్నారు. వస్తుంది, నిన్ననే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఎందుకు నేను అదే చెప్పాను కదా, ఈయన వెళ్ళింది ఆయన కన్విన్స్ చేయడానికే. ఆయన మొన్న షాక్ ఇచ్చాడు రానని చెప్పి, కాబట్టి ఇప్పుడు ఈయన ఏదో చెప్పొచ్చు. ఏదో వినబడినటువంటి లెక్క ఏంటంటే ఒక 28 అసెంబ్లీ సీట్లోనూ 2 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికని ఆయన అందులో టికెట్ ఇదే సీట్లు కూడా ముందుగానే చెప్పేసేటట్టు సంక్రాంతి కల్లా అని దానికి ఒప్పుకున్నారు అన్నటువంటిది. ఇక బీజేపీ సంగతి ఏంటో పక్కన పెట్టేశారు బీజేపీని, ఎందుకంటే బీజేపీని బేస్ చేసుకుని ఆగారు ఇప్పటిదాకా. బీజేపీ కూడా వస్తే గనక వాళ్ళకి ఒక 7-8 ఇచ్చేసి చదువుదామని వాళ్ళు అసలు ముందుకు రావట్లేదు. ఇప్పటికి గెలిస్తే ఇంకా ఉపయోగం లేదు కదా, ఇంకా కలవాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు కదా. ప్రాక్టికల్ గా వాళ్ళకి దేశంలోనే భారీ మూమెంట్ వచ్చింది. మొన్న ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడి ఉంటే ఏమన్నా వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండే, వీళ్ళు అడిగినా వచ్చేవాడు. ఇవాళ రోజున జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే మనకి ఉత్తర భారత్